సంస్కృతిలా ఒక నియమిత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని గత సంస్కృతి అనుభవాలను వర్తమాన కాలంలో ప్రసరింపజేసుకుంటా కులపురాణంలో ఉన్న ఆంతర్యాన్ని ఆవిష్కరింపజేసేటందుకు ప్రయత్నం చేసి ఆధునిక కాలంలో మనుగడలేక కొన ఊపిరితోని ఒంటిగా నిలిచిన ఆశ్రిత కళారూపమే ఈ కూనపులి. జానపద కళారూపాలల్లా పటం కథలకు ప్రత్యేకమైన శైలి ఉంది. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కనిపించే పటం కథలల్లా కూనపులి పటం కథ ఒకటి. మా తండ్రి గారి పేరు ఎర్రగట్టండి. మా తండ్రి గారి తండ్రి పేరు వెంకటనరసు. ఆయన తండ్రి పేరు ఎర్రగట్టు. అదే పేరు మా నాన్నకు పెట్టుకున్నారు. వాళ్ళు పూర్వంలో ఏం చేసేవారంటే బట్టల వ్యాపారం చేసుకుంటూ సంవత్సరం ఒక్కొక్కసారి పద్మశాలి వారింటికి వెళ్ళేవారు. వెళ్తే అప్పుడు ఆదరించేదంట, పావుల పైసలు బేడ పైసలు ఎంతో ఇచ్చేదంట. వాళ్ళ ఇంటికి పడ్డాయి, అది జీవనాధారం సరిపోయిందంట వారికి. అప్పటి వరకు మా తాతకు 8 6 పిల్లలు దాదాడప్పు. ఇది పద్మశాలి మీదనే వారి దగ్గరికి వెళ్ళి జీవనాధారం చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ బట్టల వ్యాపారం పూర్వం చేశారండి. మా తాత కూడా చేశాడంట, మా తాత తండ్రి కూడా చేశాడంట బట్టల వ్యాపారం వెంకటనరసని. అప్పుడు ఈ బస్సులో వెళ్ళేవండి, ఎడ్ల బండి తోపోయేదంట. అట్లా చేసుకుంటూ బతికేవాళ్ళు. ఈ పద్మశాలి మీద పూర్తిగా ఆశ్రయించింది మాత్రం మా కులమైన మా కుటుంబమేనండి. పురాణం ఎర్రగట్టు గారు, తర్వాత వెంకటనరసు గారు, తర్వాత మా నాన్నగారు, తర్వాత నేనండి. ఇక ఎవరు లేరు. వీరు చెప్పే పురాణాన్ని మార్కండేయ పురాణం, పద్మపురాణం, భావనారుషి పురాణం అనే పేర్లతోని పిలుస్తారు. ఈ కళాకారులు ప్రతి 2 సంవత్సరాలకొకసారి తరతరాలుగా సంక్రమించిన కట్టడి గ్రామాలకు ప్రదర్శన నిమిత్తం పోతారు. ఈ కట్టడి గ్రామాలనేవి హక్కుపత్రాలల్లగాని రాగి సన్నతి మీద గాని రాయబడి ఉంటాయి. వీరు నిర్ణయించుకున్న కట్టడి గ్రామాలకు పోయే ముందు ఇంటి దగ్గర ప్రధాన కథకుడు బృంద సభ్యులను సమీకరించుకుంటాడు. ఈ సందర్భంలోనే ప్రదర్శనల వచ్చే ప్రతిఫలాన్ని ఎట్ల పంచుకునేది, ఎవరికి ఎంత అనేది నిర్ణయించుకునుడు జరుగుతుంది. మొదట ఏ గ్రామానికైతే పోతారో ఆ గ్రామం పొలిమేరల్నే పులిజెండా ఎత్తిపట్టుకొని గ్రామంలో ఉన్న పద్మశాలి కులపెద్ద ఇంటికి పోయేటోళ్ళు. ఆయనకు నమస్కరించి ఇంటి ముందర వాయిద్యాలు వాయించుకుంటా పాటలు వాడుకుంటా మీ అర్తిబిడ్డ కూనపులివాడిని వచ్చిందని ఆత్మీయంగా పలుకుడుతోటి గతంలో వారిని చూసిన అనుభవమూ పరిచయంతోని కులపెద్ద ఊర్లో ఉన్న మిగతా పద్మశాలీలను పిలిచి మాట్లాడతారు. ఎత్తిన పులిజెండా దింపకుండా కూనపులివారు వినయంతోని పద్మశాలీలకు నమస్కరించి, అయ్యా, మీ గ్రామంలా మార్కండేయ పురాణం చెప్పేటందుకు వచ్చినమని, ఇది మా కట్టడి గ్రామమని, ఇక్కడ మాకు వంశపారంపర్యంగా హక్కు ఉందని, కథ చెప్పినందుకు ఇంత మొత్తం ప్రతిఫలంగా ఇయ్యమని కోరటం. అందుకు పద్మశాలీలు వారడిగినంతగాకపోయినా కొంత తక్కువ చేసి ప్రతిఫలం ఖాయం చేసుకోమనడం, దీనికి కూనపులివారు సమ్మతించి అక్కడ్నే పద్మశాలీలందరికీ దీవనార్తి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా పురాణాన్ని 2 రోజులు చెప్తారు కాబట్టి 2వ రోజు బలికి కావలసిన మేకపోతు, కథ మధ్యలో వచ్చే భావనారుషి భద్రావతి పెళ్లి సందర్భంగా పెట్టే బట్టలు, ఈ 2 రోజులు కూనపులివారికి భోజనం వసతి గురించి మాట్లాడుకునుడు జరుగుతుంది. కులపెద్దల సమక్షంలోనే ఏ సమయంలో కథ చెప్పాలే, ఎక్కడ కథ చెప్పాలే నిర్ణయించుకుంటారు. దాదాపుగా కులం వారికి వీలైన సమయాన్ని కథ చెప్పేటందుకు సూచించుకుంటారు. కథ చెప్పే స్థల నిర్ణయం జరిగిన తరువాత అక్కడ వేదిక నిర్మించుకుంటారు. ఈ వేదిక ముఖం తూర్పు లేదా ఉత్తరం దిక్కు చూసేటట్టు నిర్మించుకుంటారు. అట్లయితే కథ శ్రావ్యంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని కళాకారులు విశ్వసిస్తారు. ఆ
అంటే మా ఊర్లో నేను చిన్నప్పుడు చూసిన అనుభూతులు చాలా అంటే ఇప్పటికీ తాజాగా మర్చిపోకుండా గుర్తుంచుకునే సందర్భాలు ఉన్నాయి. సో వాటిలో ప్రధానమైన అంశం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం మా ఇంటికి కూనపులి ఈ మార్కండేయ పురాణానికి సంబంధించిన అంశాలను కొన్ని పద్యాలను చెప్తూ రామయ్య అని ఒక పెద్ద ఆయన వచ్చేవాడు. ఆయన ఎక్కడ వేరే వాళ్ళని ఎవరిని అడిగేవాడు కాదు. నాకు ఆశ్చర్యం, ఇప్పుడు యాచకుడైతే కనుక భిక్షగాడైతే కనుక ఖచ్చితంగా అందరినీ అడుగుతాడు, అక్కడ ఆయనకి సర్వమానవ సమానత్వం ఉంటుంది. కానీ ఈయన మాత్రం ఖచ్చితంగా ఎంపిక చేసుకున్నట్టుగా పద్మశాలి కులానికి సంబంధించిన గృహాలకు మాత్రమే వెళ్ళేవాడు. వారిని మాత్రమే ఒక పద్యం పాడి వారు ఏదో ఏది ఇస్తే అది, భోజనం అయితే భోజనము, అన్నం అయితే అన్నం, ఏది ఇస్తే అది తీసుకొని వెళ్ళేవాడు. ఒక పటాన్ని చూపిస్తూ కూనపులి వారు పద్మశాలి కులానికి సంబంధించి ఏవైతే ఉంటాయో అప్పుడు వారు వచ్చేసి ఆ పటం కథ అని చెప్పేవారు. సో దాంట్లో మెయిన్గా మార్కండేయ పురాణమే ప్రధానం. కూనపెళ్ళి అనేవాళ్ళు మీ అక్కడ కూనపులి అనేది కాస్త క్రమానుగతంగా దాని పరిణామము, ఆ పదము యొక్క పరిణామము కూనపెళ్ళి 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 అనిగా మారిపోయింది. కూనపులిక నుంచి కూనపెళ్ళికి మారిపోయింది. కూనపెళ్ళి కుటుంబాలు 7-8 కుటుంబాలు ఉండేవి. సో దీంట్లో కూనపెళ్ళి రామయ్యకు సంబంధించిన తరహా ఒకటైతే పురాణం ఎర్రగట్టు అని పురాణం చెప్పేవారు కనుక పురాణం ఎర్రగట్టు అని కూడా, కూనపెళ్ళి ఎర్రగట్టు పురాణం ఎర్రగట్టు అని అంట. పటం కథ చెప్పడము ఇవి తప్ప ఎప్పుడు యాచక వృత్తిలోకి ఆయన రాలేదు. సో ఏంటంటే ఇక్కడ రెండు రకాలుగా అంటే ఆత్మగౌరవంతో ఉండడం ఒకటి, నిర్లక్ష్యానికి నిరాధానికి గురైన తర్వాత ఉండే స్థితి రెండు. ఈ రెండు స్థితులను నేను చూశాను. సో దీంట్లో కూనపురి మార్కండేయ పురాణానికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని నెక్స్ట్ జనరేషన్కి కొనసాగించడం అనేది చేస్తున్నది నాకు తెలిసి ఇప్పట్లో పురాణం ఎర్రగట్టు వారి తర్వాతి వారసులు అనే రమేష్ అని ఉన్నాడు. ఆయన మాత్రమే మన మార్కండేయ పురాణానికి సంబంధించిన కథని కూలంకషంగా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్న ఒకే ఒక వ్యక్తి. మహాత్మా, మీరు ఎందుకు మీతో మోగుతున్నారు, మాకు వినే చేయండి, నేను కూడా మీ వెన్నుబెట్టి వస్తాను అని మృకండ మహర్షి అప్పుడు వాళ్ళు పలకరించాడు. అప్పుడు వ్యాసవాలిక మునీశ్వరులు ఏమంటున్నారు తెలుసా, మేము బ్రహ్మసభ వెళ్తున్నాము మహాత్మా, సత్యలోకం వెళ్తున్నాము మేము, మీరు కూడా మా వెంట వస్తే తీసుకెళ్ళిపోదాము రాండి అని అన్నారు. సరే మహానుభావా, నేను కూడా మీ వెను వెంట వచ్చేవాడను, కానీ ఒక సందేహం ఏమిటనగా మీరు మీ ఇంటి దగ్గర భార్య పిల్లలతో చెప్పి వచ్చారు, నేను కూడా ఇట్టి సమాచారం నా భార్యతో చెప్పి వస్తాను. నాకు ఒక ఆజ్ఞ వేడు స్వామి, నేను వచ్చేదాకా మీరు ఇట్లా కూర్చోండి, నేను తొందరలో వెళ్ళి నా భార్యతో ఇచ్చి సమాచారం చెప్పి వస్తాను. మహానుభావా కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు. వ్యాసవర్గ మునీశ్వరులు అందరూ సభ కూర్చున్నారు. అప్పుడు మృకండ మహర్షి తన భవనంకి వెళ్తున్నాడు. ఏమని అనగా తన భార్యతో చెప్పడం కోసం, మహాత్మా మీకు ఎట్టి మేలు చేకున్నావు కదా, మీరు సంతోషకరంలో వస్తున్నవారు, విన్నవించరా నా గురించి. ఓ మహానుభావా విన్నవించురా, నీకు తప్ప వేరే వారికి వినవించేవాడు కాను ఓ చెలి సఖిమణి, ఓ చెలి వినిపించే పట సంప్రదాయం, కుల పురాణాలు ఈ రెండూ కూడా వీరశైవ మతానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా వచ్చాయని పరిశోధకులు అంటుంటారు. దానిని అభివృద్ధి చేసినట్టుగా మనం భావించవచ్చు. ఆ రూపంగా వీటికి ఇప్పుడు కనిపిస్తున్న తెలంగాణలోనే మనకి ఈ కుల పురాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, సీమాంధ్ర ప్రాంతంలో తక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ ఏవైనా కనిపిస్తే వాటికి తెలంగాణ లింకు కూడా ఉంది. మద్రాసులో మేము పర్యటన చేసిన చాలా ప్రాంతాలలో కుల పురాణాలను పాడే విధానము, వ్యక్తులు, ఇంటి పేర్లు మనకి తెలంగాణ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడినట్లుగా తెలుస్తున్నది.
అంటే ఈ కుల పురాణ సంప్రదాయం దానికి హెడ్ క్వార్టర్స్గా మనకు తెలంగాణ ఉంది. అందులో కూడా ప్రత్యేకించి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల మధ్య ప్రాంతము దానికి ఆయువు పట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇది చాలా పూర్వకాలం నుంచి ఉందని చెప్పాలి. ఒకటి కారణం ఏంటంటే, మీకు భరతుడి నాట్యశాస్త్రంలో పటం ద్వారా చెప్పేటటువంటి కథలు ఉన్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అట్లాగే సంస్కృత మహాభారతంలో పటం ప్రస్తావన ఉన్నది. అక్కడ రూపోపజీవనం అనేటటువంటి మాట ఒకటి ఉంది. సంస్కృత మహాభారతంలో రూపోపజీవనం అంటే అది తోలుబొమ్మలని కొంతమంది వ్యాఖ్యానం చెప్పారు, కానీ కాదు. అది మీకు పటం వేసి పటం మీద చిత్రితమైనటువంటి కథను చెప్పటం అన్నది మీకు మహాభారత కాలం నుంచి ఉందని చెప్పడానికి వీలుంది. బొమ్మలు గీయటం అన్నది కథ రూపంలో, బొమ్మల రూపంలో కథను చెప్పటం అన్నది 4-5 వేల సంవత్సరాల క్రితమే ఉందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఇటీవల మేము జానపద విజ్ఞానంలో పరిశోధన చేసేటప్పుడు గుహా చిత్రాలను మేము దృష్టిలో పెట్టాము. మీకు తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మనకి గుహలో ఆదిమ మానవుడు వేసినటువంటి పెయింటింగ్స్ కనపడ్డాయి. వీటి వయస్సు దాదాపు 5-6 వేల సంవత్సరాల వయస్సు అని చెప్తున్నారు. మీకు 5-6 వేల సంవత్సరాల క్రితం మనకు తెలుగు భాష ఉందో లేదో మనం చెప్పలేము. చాలా ద్రావిడ భాషలు ఉన్నాయో లేవో మనం చెప్పలేము. కానీ అప్పటికేదో ఒక మూల ద్రావిడ భాష ఉందని చెప్పి ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కానీ మూల ద్రావిడ భాష ఉన్నది, తెలుగు ఉనికి అప్పుడు ఉన్నది లేనిది చెప్పలేని స్థితిలో కూడా జానపద విజ్ఞానం అప్పుడు ఉంది అని చెప్పడానికి ఆధారం ఏంటంటే ఆనాటి పెయింటింగ్స్. ఆ గుహా చిత్రాలలో ఆనాటి వృత్తి జీవనం గురించి చేయటం ఉంది, ఒక కథ రూపంలో చిత్రాన్ని చిత్రించడం ఉన్నది. కాబట్టి మన పురాణాల కథలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్పి ఆధారం ఉంది. కాబట్టి మహాభారతం, రామాయణం కూడా తొలుత మౌఖిక రూపంలో ఉండే, తర్వాత లిఖిత రూపంలోకి వచ్చినాయి. కాబట్టి మౌఖిక రూపంలో ఉన్నటువంటి పురాణ కథల్ని, పటం అనే మాటకి అర్థం గుడ్డ అని అర్థం. గుడ్డ మీద బొమ్మ వేసినప్పుడు ఆ గుడ్డనే బొమ్మగా చూసినప్పుడు దాన్ని పటం అన్నారు. కానీ బొమ్మ తర్వాత కాగితం మీద వచ్చినా కూడా దాన్ని కూడా పటం అంటున్నారు. దీన్ని అర్ధ వ్యాకోచం అంటాం మనం. అయితే ఈ పటం మీద కథ, పటం మీద బొమ్మను చిత్రించడం అన్నది ఆనాటి నుండి కనీసం 4-5 వేల సంవత్సరాల క్రితం ఉందని చెప్పడానికి వీలుంది. తెలుగునాడులో గుడ్డ మీద కథను గీసి చెప్పడం అన్నది కూడా కనీసం 2 వేల సంవత్సరాల క్రితం కూడా ఉన్నదని చెప్పడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. మౌఖికంగా తెలుగులో కథ చెప్పడం అన్నది ఎప్పటి నుంచి ఉందంటే, తెలుగు భాష ఎంత ప్రాచీనమైందో మౌఖికంగా కథ చెప్పడం కూడా అంత ప్రాచీనమైంది. ఈ రోజున మనకు తెలుగు ప్రాచీన భాషగా నిరూపించే ప్రయత్నంలో తెలుగుకి 3 వేల సంవత్సరాల వయసు ఉందని చెప్పి ఈ రోజున పరిశోధకులు నిరూపిస్తున్నారు. ఈ దృష్ట్యా మనకి పటం మీద కథ చిత్రించి చెప్పడం అన్నది కనీసం 2 వేల సంవత్సరాల క్రితం ఉందని చెప్పడానికి వీలు ఉన్నది. మౌఖికంగా కథలు చెప్పడం అన్నది చాలా పురాతనమైన ప్రక్రియ. మానవుడు తొలినాళ్లలో కనిపెట్టినటువంటి మంచి కళా ప్రక్రియ కథ చెప్పడం, పాట పాడటం. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతోటి తయారు చేయగలిగేటటువంటి కళారూపం కథ చెప్పడం, పాట పాడటం. బొమ్మ గీయాలంటే రంగులు కావాలి, గుడ్డ కావాలి, ఇవన్నీ కావాలి. శిల్పం చెక్కాలంటే రాయి కావాలి, సుత్తి కావాలి, దాని వృత్తి కావాలి. కానీ కథ చెప్పడానికి, పాట పాడటానికి ఖర్చు అవసరం లేదు. కాబట్టి మానవుడి ఆదిమ కళారూపాలలో కథ చెప్పడం, పాట పాడటం అన్నవి మొదటగా ఉంటాయి. ప్రతి భాషలోనూ ఇది ఉంటుంది. పూర్వమేమో నోటి మాటతోటే కథలు చెప్పేవాళ్ళు. కొన్ని కుల పురాణాలు ఉన్నాయి, కథలు చెప్పేవాళ్ళు, కథలు వినేవాళ్ళు. కొన్ని కులాల పురాణాలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏంటంటే నోటి మాట కాకుండా చిత్రం చూపించి కథ చెప్పినట్టుంటే వాళ్ళకి ఇంకా చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో. అది ఏ విధంగానో కానీ 16వ శతాబ్దంలో వచ్చినటువంటి పెయింటింగ్లు అయితే మనకు నిదర్శనం ఇప్పుడు కనబడుతున్నాయి. ఆ పటాలు వేయించి పటం చూపిస్తూ కథలు చెప్పుకునే ఆచారం మా దగ్గర తెలంగాణలో మాత్రమే, అది తెలంగాణలో ఏర్పడింది. ఆ మాదిరిగా ఇప్పుడు దాదాపుగా 7 కులాలు పెయింటింగ్లు ఉన్నాయి, ఒక కులానికి బొమ్మలు. ఈ మాదిరిగా ఈ కథలు చెప్పి వాళ్లకు ఉపాధి నడిపించుకునేవాళ్ళు. అయితే ఈ పటం ఒకసారి వేయించిన తర్వాత దాదాపు 100-200 సంవత్సరాలైనా ఖరాబు కాదు. ఒకసారి పెయింటింగ్ వేయించుకొని పోతే ఒక 10 ఊర్లో 10 కమ్యూనిటీలు అందరు కలిపి అదే పటం వాడుతుంటారు. ఓ సఖిమణి, నువ్వు రాకూడదా మా చోటికి, అది మగవారికే పోవాల్సిన అవకాశాలు, ఆడవారికి పర్మిషన్ లేదు తల్లి. నువ్వు ఇంటి దగ్గర ఉండమ్మా. ఏంది మనోహరా, నన్ను ఒంటరి వదిలిపెట్టిపోతానంటున్నారు, నేను రాకూడదా నువ్వేమడి.
మీకు సంతానం ఎంతమంది, కొడుకులు బిడ్డలు ఎంతమంది అనే ద్వారా పలకలు అడుగుతున్నారు మృగండ మహర్షి. బ్రహ్మసభకు పోనీ ముందే అడుగుతున్నారు అన్నమాట. అప్పుడు మృగండ మహర్షి ఏం చెప్తున్నారు తెలుసా? అప్పుడు అంటే నాకు సంతానం లేదు కదా, సంతానం లేనందున వరబడుతున్నామని వస్తున్నాను బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చారు. బ్రహ్మసభ మీకు సంతానం లేదా అంటే మీరు గొడ్డుపోతులు అన్నమాట. ఇది మహాపుణ్యలోకం, ఇది మహాసత్యలోకం, బ్రహ్మలోకం. మీలాంటి వారు రావడానికి వీల్లేదు. ఇక్కడ మెడల పని నెట్టేసి గెట్టిస్తున్నారు గొడ్డుపోతుని. కుల పురాణాలకు తర్వాత శిష్ట సాహిత్యంలో ఉండేటటువంటి పురాణాలకు మధ్యన ఉన్నటువంటి భేదం ఏమిటిది అంటే, పురాణాలేమో సంస్కృత పురాణాలేమో లిఖిత రూపంలో ఉంటాయి, కుల పురాణాలేమో మౌఖిక ప్రచారం లోపల జీవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అసలు పురాణాలు ముందు సంస్కృతం లోపల రాయబడ్డాయి, తర్వాత తెలుగు లోపలికి అనువాదం చేయబడ్డాయి. కానీ కుల పురాణాలు మాత్రము స్వతంత్రంగా చెప్పబడ్డాయి. కుల పురాణాలను ప్రత్యేకమైనటువంటి కులాల వారే చెప్తూ ఉంటారు. అంటే ఉపకులాల వారు, వతను ఉన్నటువంటి వారే ఈ పురాణాలను చెప్తూ ఉంటారు. కుల పురాణాలు ఎక్కువగా వృత్తి గౌరవాన్ని కాపాడడానికని వృత్తులకు చాలా అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు, కుల గౌరవాన్ని కాపాడుకుంటారు. తర్వాత వృత్తి గౌరవాన్ని కూడా వారు చెప్తూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు వృత్తులను. అటువంటి ఈ వృత్తులను గురించి ప్రస్తావన మాత్రము సంస్కృత పురాణాల లోపల కనబడాయి. వారికి నిమ్న కులాల వారంటే చులకన భావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ కుల పురాణాలు ఎంతో ప్రాచీన కాలం లోపల, కృతయుగం లోపల, ద్వాపరాయుగం లోపల జరిగినవి అని చెప్తూ ఉంటారు. అంతేకాదు, భగవంతుని కంటే ముందే జాంబవంతుడు సృష్టిని సృష్టించినాడు అని చెప్తాడు. దానితోటి కూడా వారికి కుల పురాణాలు అంటే పవిత్రత భావం కలుగుతుంది. ఈ పవిత్రత భావం ఒకటి, ప్రాచీన కాలం లోపల జరిగినాయి అని చెప్పడం ఒకటి, తర్వాత దేవతలే ఈ కుల మూల పురుషులకు సృష్టికారకులు అని చెప్పడం కూడా కుల పురాణాలపైన భక్తి విశ్వాసాలను పెంపొందించడానికి ముఖ్య కారణమవుతుంది. అంతేకాకుండా వృత్తులను కూడా ఈ భగవంతులే ఏర్పరిచినారని, వృత్తి పరికరాలను కూడా భగవంతులే సృష్టించి ఇచ్చినారని కుల పురాణాల లోపల చెప్తూ ఉంటారు. అందుకే పురాణం అంటే వారికి పవిత్రత, తర్వాత గౌరవము, భక్తి విశ్వాసాలు ఉంటూ ఉంటాయి. అందుకని మామూలుగా కులకథ అనకుండా కుల పురాణము అంటారు. పురాణము అనేసరికే పవిత్రమైనటువంటి అభిప్రాయము కలుగుతుంది. పురాపి నవం పురాణం, పూర్వకాలంలో జరిగిన విషయమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఈరోజు అంటే ఈరోజు ఇప్పుడు రాకెట్లు ప్రయోగించేటువంటి కాలంలో కూడా, ఇప్పుడుండే ఆధునిక కాలంలో కూడా నవం అంటే కొత్తగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఏంటంటే పురాణం కాలం నుండి నవం కొత్త దానికి కొత్తగా కనిపిస్తుంది కాబట్టి పురాణం అనేటువంటి పేరు దానికి పురాణానికి సార్థకమైంది. ఈ చోట ఎవరున్నారనగా మరుద్వదేవి గృహంలో ఉన్నారు. అనసూయ మునికాయలకు మరుద్వది జలములు ఇవ్వడానికి పోతున్నాయి. జలములు ఇవ్వడం పోవడం కోసం తల్లురారా, మాకు దాహం వేస్తున్నారమ్మా, దాహం కోసం నీళ్ళ కోసం వచ్చాము. తల్లులారా అనసూయాది మునికన్యలకు జలం ఇచ్చాది మరుద్వతి. తల్లి నీ గురం చాలా నచ్చినది, కానీ ఒక సందేహం కలదు నాకు. ఏమిటనగా నీకు కుమారులు కుమార్తెలు ఎంతమంది తెలుపోవా తల్లి అని అన్నారు అనసూయాది మునికన్యలు. అచ్చట బ్రహ్మసభలో ముఖండ మహర్షికి అవమానం జరిగాది అని చింతాక్రాంతులు ఎక్కడే ఉన్నాడు, దారిలో వస్తున్నాడు ఆయన. ఇంతలో మరుద్వతి సమాచారం కూడా ఈ విధంగానే ఉన్నది. తల్లి నీకు సంతానం ఎంతమంది, కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడిగారు. అడిగేసరికి మరుద్వతి ఏమన్నదనగా, తల్లి నాకు సంతానం లేదు తల్లి, వేగనే నా భర్తలు సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మదేవుని సభకు వరమడుకుచ్చుకున్నాం వెళ్ళాడమ్మ. అంటే సంతానం లేదు నీకు, చీ గొడ్డుపోతూ నీచే జలం తాగిన హీనమి
అంజుర్య మునికెన్నెలు మరుదేవి ఇచ్చిన నీళ్లు కింద పడిపోశారు. కొట్టు రాలావుగా నీచే జనము కోరు.